హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లల్లీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే సూపర్ చాలా బాగున్నా సో ఈ గో ఈ గంద్రగోళం అంతా ఏందనుకుంటున్నారా సో ట్వెల్వ్ అవుతుంది సో మన్నుకేమో కేక్ కట్ చేయించడానికి కోసం వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఇక్కడ ఉంచున్నారు కదా మన్నుకి ఇద్దరు ఫ్రెండ్స్ ఖుషీ కూడా ఉంది కేక్ కట్ చేపడానికి కోసం వచ్చారు సో వాళ్ళ మదర్ నాకు ఫ్రెండ్ సో వాళ్ళ ఫాదర్ ఏమో మా ఆయనకు ఫ్రెండ్ సో నా కొడుకు మాత్రం వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట సో వాళ్ళ ఫ్యామిలీ అంతా మా ఫ్యామిలీకి ఫ్రెండ్ అనమాట సల్మాన్ నేనుంచున్నాం ఇక్కడ సో ఆ ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చారు సో చూడండి నేనేమో ఏం సెలబ్రేషన్స్ ఏం చెయ్యట్లేదు అని నార్మల్గా చెప్పాను వాళ్ళ ముందు కూర్చొని పాపము మన వాళ్ళు కూడా చెయ్యరు అసలు సొంత వాళ్ళు కూడా చేయలేదండి నా కొడుకుకి ఎవరు కూడా బర్త్డే సో పాపము ఏ రోజు కూడా కేక్ కట్ చేపియలేదు నా సొంత వాళ్ళు అయ్యి ఉండి కూడా పాపము మన్నుని చాలా ప్రేమిస్తా చాలా ఇష్టపడతాను అనమాట ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు పిల్లలు చాలా మన్నుని లైక్ చేస్తారు నాకైతే చాలా మనసుకు చాలా హ్యాపీ అనిపించింది సొంత వాళ్ళు అవి కూడా లేనట్టుగానే ఉంది ఉన్నారు కానీ లేరు ఉన్నారు మాట వరుసకి కానీ లేరు అంతే ఇంకా వేస్ట్ అండి ఇంకా అంతే అర్థం చేసుకుంటే అర్థమవుతుంది మీకు సో పరాయి వాళ్ళకి ఏం సంబంధం అసలు అసలు మాతో ఏం సంబంధం అయినా సరే నా ఫ్రెండ్ తను పద్దు నా ఫ్రెండ్ పేరు సో నా మా ఆయనకి అలా ఆయన కూడా ఫ్రెండ్ అనమాట శ్రీను సో మా మన్నుకి క్లాస్మేట్ అనమాట వాళ్ళిద్దరు వాళ్ళ పిల్లలు సో చూడండి పాపము వాడు ఫేస్లో అయితే ఎంత ఆనందమో వాళ్ళతో కేక్ కట్ చేయించిన నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది సొంత వాళ్ళ అయి ఉండి కూడా ఎవరు కూడా నా కొడుకు ఫేస్లో మొహంలో ఆనందం చూడాలని కూడా కనీసం ట్రై చేయరు కనీసం ట్రై కూడా చేయరు ఇంత రాత్రికి వీళ్ళకి ఏమవసరం పాపం తీసుకొచ్చి అంత రాత్రి కేక్ కట్ చేయించి నా కొడుకుని హ్యాపీగా చూశారు నా కొడుకు ఫేస్లో నవ్వు చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా సంతోషం అండి చాలా హ్యాపీ ఉండొచ్చు ఒక టూ థౌజండ్ ఖర్చు పెట్టి ఉండొచ్చు వీళ్ళు చెప్పులు కొనిచ్చారు మన్నుకి మళ్ళీ కేక్ కట్ చేయించారు ఎవరు కొనిచ్చారు ఎవరు చేస్తారు చెప్పండి సొంత వాళ్ళు కూడా ఇంత బాగా చూసుకుంటారు కానీ అక్కడ డబ్బు అని కాదు అంత నైట్ వాళ్ళ పర్సనల్ టైం అంతా వృధా చేసి కేటాయించిన నా కొడుకుతో ఇక్కడ వచ్చాడు అదే చాలా పెద్ద విలువైన గిఫ్ట్ మాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇవాళ రేవండి మన ఫ్యామిలీ మనకు ఎవరు కారు బయట వాళ్ళకే మన ఫ్యామిలీ అనుకోవాలి మన మన అనుకోవాలి బయట వాళ్ళకి మన వాళ్ళు ఎవరికి ఎవరు కారు అంతే డబ్బు ఉన్నంత వరకే మనిషి వరకే విలువ తర్వాత ఇంకా అంతే ఇంకా అంతే ఊటి మాట వరుసకి జనాల్లోకి కనిపిస్తారంటే మేము ఉన్నామని అంతే వేస్ట్ మా ఫ్యామిలీ అయితే చాలా పెద్ద వేస్ట్ అనమాట చెప్పాలంటే ఓపెన్గా ఓపెన్గా చెప్తా ఏం భయపడను ఏది ఉండి ఉన్నట్టుగా చెప్తా సరేనా ఇంకా సో సో వాళ్ళ గురించి ఇంకా ఫ్యామిలీ గురించి వదిలేస్తే ఇక్కడైతే మంచి మూమెంట్ జరుగుతుంది సో కేక్ కట్ చే కట్ చేయించారు ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడు పాపం కేక్ కట్ చేయించాడు వీడనమాట మన్నుకి ఫ్రెండ్ అఖిల్ వీడి పేరు సో భూబల్లన ఉంది వైష్ణవి తన పేరు పాపం తను కూడా కేక్ కట్ చేయించింది పద్మిని వాళ్ళ కూతురు సో చూడండి మేము ఎలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నాము సో నేను ఏమీ బట్టలు అది అన్నీ కొన్నాను కానీ చెప్పులు ఒకటి కొనలేదు పాపం చెప్పులు కూడా కొనిచ్చారు వీళ్ళు గిఫ్ట్గా కేక్ కట్ చేయించారు అసలు అనుకోలేదు నేను కేక్ కట్ చేయిస్తారని నేను మాత్రం ఏం సెలబ్రేషన్స్ చేయలేదని సో కోర్టుకి తిరిగే పనులు ఉన్నాయి నాకు సో మా ఆయన యాక్సిడెంట్ అయింది కదా కోర్టుకి తిరిగే పనులలో కొంచెం బిజీ ఉండి ఏం సెలబ్రేషన్ చేయలేదు చేయట్లేదు సో ఇదనమాట నిన్ననే వేయాలి వీడియో వేయలేదు సో చూడండి ఇలా రాస్తున్నాడు మొత్తము ఈమె అంటే చాలా అదనమాట కోపము కోపం అంటే ఫ్రెండ్షిప్తో కూడిన కోపం అనమాట కోపము అది ఏమంటారు ఫ్రెండ్షిప్ అనమాట అయితే ఇంకా అట్లా అనమాట ఆమె రాసేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టు కెమెరా ముందు గ్రాన్ రానండి బలవంతంగా తీసుకొచ్చామనమాట సో అండి మన్ను బర్త్డే ఎలా అనిపించిందో సెలబ్రేషన్స్ ఎలా అనిపించినాయో కామెంట్లో చెప్పండి ఓకేనా ఇంకా కొత్త వాళ్ళు ఎవరైతే నా వీడియో కానీ చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి పాత వాళ్ళు చూసుకున్నట్టయితే తెలుసు కదా లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి ఇంకా వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి వన్ బై వన్ వన్ బై వన్ ఇంకా మెల్లిమెలిగా వదులుతూ ఉంటా వీడియోస్ అన్నీ ఇంకా సో మన్ను బర్త్డే సెలబ్రేషన్ సరదాగా సింపుల్గా జరుగుతున్నాయి సో అనుకోలే అనుకోకుండా సర్ప్రైజ్ ఇచ్చారనమాట వీళ్ళు ట్వెల్వ్ వచ్చి అసలు షాక్ అయిపోయినా మేమే ఇంకా నా బర్త్డేకైనా సరే మా ఫ్రెండే కోయించింది నాకు నా ఫ్రెండ్ ఉందో ఆమె సో నా బర్త్డేకి పాపం తను కోయించి కోపిస్తుంది అనమాట కేక్ లాస్ట్ ఇయర్ బర్త్డే ఈ ఏ బర్త్డేకి కూడా నా ఫ్రెండే కోపించింది నాకు సో ఇప్పుడు నా బర్త్డే ఈ పద్మినికి డేట్ తెలియదు అనమాట లేకపోతే ఈమె కూడా నాకు కేక్ కట్ చేయిస్తుండే సో మా ఫ్యామిలీకి బయట వాళ్ళే కేకులు అవి కట్ చేయించి సరదాగా మా ఫేస్లో నవ్వు చూసారు కానీ మా వాళ్ళు ఎవరైతే కానీ మా నా ఫేస్లో పక్కన పెట్టండి నాకు పిల్లల ఫేస్లో కానీ మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఎవ్వరు కూడా మా ఆయన సైడ్ వాళ్ళు కానీ మా అమ్మవారి సైడ్ వాళ్ళు కానీ ఎవరైతే ఎవరు కూడా మాకు మా ఫేస్లలో నా కొడుకు నా కూతురు ఫేస్లో నన్నం చూడలేదు ఎప్పుడు వాళ్ళు ఏది చేయలేదు కూడా ప్రత్యేకంగా చెప్పాలంటే తండ్రి లేడు కదా అని కూడా ఏం లేదు ఇంకా నువ్వు వేసుకున్న బట్టలు ఎలా ఉన్నాయి రా మా పిల్లలు చాలా బట్టలు చాలా ఉన్నాయి మంచిగా ఉన్నాయి చూడరా నీవు చూడు నువ్వు నీవి చూడరా ఇలా ఉన్నాయి అన్నారే కానీ మా పిల్లలకి ఏ రోజు కూడా నువ్వు వేసుకున్న డ్రెస్ బాగుంది అని అనలేదు వేసుకున్న డ్రెస్ బాగాలేదు నీకు మా కొడుకు ఎంత బాగుంది చూడు అన్నట్టుగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు అర్థమైన వాళ్ళకి అర్థమైతే చాలు సో దేవుడు కలిగిస్తే ఇంకా మంచిగా ఉండి వాళ్ళ మొహం మీద చెప్పుతో కొట్టినట్టు బతికి చూపిస్తాము చెప్పు చెప్పు దిగుతుంది వాళ్ళ మొహం మీద చెప్పు దిగినట్టుగా చూపిస్తాం బతికి దేవుడి దయ వల్ల మంచిగానే బతుకుతున్నాం దర్జాగా దేవుడి దయ వల్ల హాయిగా మంచిగా బతుకుతున్నాం దేవుడి దయ మా మనసు మంచిగా ఉంది కాబట్టి దేవుడు మంచిగానే బతికిస్తున్నాడు వేరు ఎట్లా బతుకుతున్నారో ఎవరు ఎట్లా ఉన్నారో మంచిగా తెలుస్తాను నేను అందరు జనాలకి సో దేవుడు చెయ్యి అనేది మా మీద ఉంది దేవుడి దయ దీవెన మాతో ఉన్నాయి చాలా అదే మాకు ఎవరితో మాకు సంబంధం లేదు మేము ముగ్గురు హ్యాపీగా ఉండి మంచిగా బతుకుతున్నాం సార్ సో ఇదన్నమాట అండి ఈరోజు బ్లాగ్ ఏదైనా తప్పనిపిస్తే సారీ ఓకేనా బాయ్ ఇంకో మంచి బ్లాగ్తో మంచి వీడియోతో కలుద్దాం ఓకేనా అండి చాలా హ్యాపీగా ఫీల్ అయినా చాలా హ్యాపీగా ఉంది గుండెకి బాయ్